పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకుని పోతివి. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. నిర్గమకాండము 15:13 మన దేవుడు బలవంతంగా నడిపించేవాడు కాదు, ఆయన బలము చేత ప్రజలను నడిపిస్తాడని, బలము చేత వారిని విమోచిస్తాడని, కృపతో వారిని తోడుకుని వస్తాడని దేవుని వాగ్దానము సెలవిస్తూ ఉంది. నీవింకా దేవునికి దూరదూరంగా బ్రతికినట్లయితే ప్రభు ప్రేమ చేత నిన్ను మరలా నడిపిస్తాడని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమతో నడిపించేవాడు. ఎందుకనగా ఎవరి మీద ఆయన కనికరం ఉంటుందో వారిని ఆయన సన్నిధికి ఆకర్షిస్తాడు, ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తాడు. వచ్చిన వారిని ఎంత మాత్రము త్రోసివేయక ఆదరించే దేవుడు, సంతోషింపజేసే దేవుడు, ప్రతి అవసరతను తీర్చి నిన్ను సంతోషభరితులుగా నిన్ను మార్చడానికి ఆయన సమర్థుడని ఈ దినాన మీకు మనవి చేస్తూ ఉన్నాను. నా దేవుని ప్రియులారా, అనేక మంది దేవుని దగ్గరికి రావాలని చూస్తారు, అనేక మంది ఆయన సన్నిధిలోనికి వెళ్ళాలని చూస్తారు, కానీ వెళ్ళలేరు. కారణం ఏంటంటే వారి బంధుత్వాలు, వారి బంధాలు, వారి వ్యక్తిగత జీవితంలో తీసుకున్న తీర్మానాలు రకరకాలుగా వారికి అడ్డుగా నిలబడుతూ ఉన్నాయి. వాటన్నిటినీ గనక విడిచిపెట్టి మంచి హృదయముతో, మంచి మనసుతో దేవుని దగ్గరికి రాగలిగితే అందరినీ ఆదరించే దేవుడు, బలహీనులను బలపరిచేవాడు, సమ్మచిల్లిన వారిని బలము చేత నింపేవాడు. అందుకే దావీదు ఇలా రాస్తూ ఉన్నాడు, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయనే. నా దేవుని ప్రియులారా, ఆయన ఒక్కడే నిన్ను యథార్థ మార్గంలో నడిపించగలిగిన దేవుడు, నిన్ను బలపరచగలిగిన దేవుడు, నిన్ను నీకు ఆశ్రయముగా ఉండి నిన్ను చేరదీయగలిగిన దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్న నీవు ప్రభు దగ్గరికి రాగలిగితే ఆయన నిన్ను కనికరిస్తాడు, నిన్ను కృపచేత నిన్ను నడిపిస్తాడు, యథార్థ మార్గంలో నిన్ను నడిపించి నీ జీవితానికి ఒక విలువను కలుగు చేస్తాడు. ఈ లోకంలో విలువ లేకుండా బ్రతుకుతున్నట్లయితే నా ప్రభు దగ్గరికి వచ్చిన వారిని బలము చేత నింపుతాడు, విడిపిస్తాడు, విలువను కలుగు చేస్తాడు. కృప కనికిరము ప్రభు మెండుగా మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. బలవంతుడివైన నా ప్రభువా, నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి నీ సన్నిధిలోనికి నడిపించి, ప్రతి అవసరతల నుండి మీరు విడిపించి, సమృద్ధిని మీరు దయచేసి మీరు దీవించమని యేసుక్రీస్తు నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.